సందువాయ కూర ఎలా వండాలో ఒకసారి చూద్దాం. ముందుగా ముక్కల్ని శుభ్రపరచుకోవాలి. కూరకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 3 ఇలాచీ, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా జీడిపప్పు, 6 వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. సందువా ముక్కల్లో 2 స్పూన్ల కారం, 1/2 కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. మసాలా బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మసాలా బాగా ఉడికిన తర్వాత సందువా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలండి. మసాలా బాగా కలిసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. బాగా ఉడికిన తర్వాత గరిటతో తిప్పకూడదండి. గరిటతో తిప్పారనుకోండి ముక్కలకు బొల్లు ముళ్ళులు మిగులుతాయండో. అందుకనే లైట్గా కడాయిని చేతితో పట్టుకుని తిప్పుకోవాలండి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. సముద్రపు చేపల్లో సందువా చాలా టేస్టీ చేప అండి. కూరల ముక్కల్ని చూస్తుంటే నాకే సరిపోయేటట్లేవండి. కూర రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.